హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్, కంపల్సరీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఓకే, అరే బాబు రవి, రవదోష, అదే నీకే 186 దేశాలు తిరిగిన రవదోష రవి గారికి స్వాగతం అండ్ సుస్వాగతం. వెల్కమ్ టు మై సిబిఎస్ షో. బ్రదరు, ఇదో ఇక లాభం లేదు కానీ నువ్వు ఈ టెన్షన్లో అయి పనిలో, నీకంటే మెయిన్ తలపు నాకు ఎక్కువైపోయింది. ఏంటి ఆవేశం బాబు, నువ్వేం చేస్తావో తెలియదు కానీ నేనైతే మనం వదలను. ఓకే, కంగారు పడకు, 1,00,000 పరిగెత్తాలి మనవి, సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చే టైం అయింది. ఆ సమస్య లేదు బ్రదరు, నువ్వు భీమిలీలో కూర్చుని శుభ్రంగా ఎంజాయ్ చేసుకున్న పర్లేదుగా, నేను మాత్రం వదలను. ఎందుకంటే మన టార్గెట్ మనకు రీచ్ అయిపోవాలా, జూలై టార్గెట్. ఓకేనా, మొన్న చెప్పాను వీడియోలో కూడా రీచ్ అయిపోవాలి 1,00,000 సబ్స్క్రైబర్స్ అని, రప్పించేస్తాను బ్రదరు. ఇదిగో మళ్ళీ ఏమనంటే దగ్గోటి వస్తుంది, డాక్టర్ గారు నా వైపు చూస్తున్నారు. లాభం లేదు కానీ ఇదో బ్రదరు, నువ్వు అస్తమానికి ఇక హైదరాబాద్లో రావడాలు మానేసి శుభ్రంగా 3 నెలలకు ఒకసారి రావడం, ఏదో డబ్బులు అస్తమానికి రావడం, డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు ఎంసీఎన్ వాళ్ళు, దానివల్ల రావడం, మాట్లాడుకుని వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలా చేయకుండా ఏంటి, నువ్వు ఆ కంపెనీలోంచి బయటకు వచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. సరేగా నా ప్రూఫ్స్ అంటున్నారు, దయచేసి ఆ ప్రూఫ్స్ మాత్రం బయట పెడేస్తే బాగుంటుంది. చాలా వాళ్ళు అడుగుతున్నారు లేదు కానీ నేను మాత్రం అడుగుతున్నాను, రే బాబు ఎందుకు వచ్చింది చెప్పు. ఇదో బీచ్లో డ్రైవర్ ఊడిపోయింది అనుకుని, స్నానం చేస్తుండే బీచ్లో డ్రైవర్ వదిలేసాను అనుకుని, శుభ్రంగా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించు, లేదంటే ఒప్పేసుకో. ఎందుకు వచ్చింది తలనొప్పి, ఒప్పేసుకున్నావు అనుకో, నీకు ఏ టెన్షన్ ఉండదు, ఇక ఇక్కడితో కథ సుఖాంతం అయిపోద్ది. ఒక్క చిన్న మాట బ్రదరు, ఏమీ లేవు, ఓకే, అంతా ఫేక్గా నేను తిరిగాను, ఏదో దోలెక్కి నోటుకు వచ్చినట్టు చెప్పేశాను బ్రదరు. నేను తిరగలేదు, తిరుపతి విశాఖపట్నం, తిరుపతి వైజాగ్, లేదు తిరుపతి చెన్నై తిరిగాను తప్ప ఇంకేం తిరగలేదని ఒప్పేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంట్లో ఉల్లిపాయలు తరుగుకున్న వీడియో ఇలా చిన్న చిన్న నేను పెట్టుకుంటూ, నీకు అంత ల్యాక్స్ ఎలాగొచ్చేస్తున్నారు బాబు వ్యూస్, అదే అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే గోడ కొట్టిన పిడగలాగా ఊరంతా తెలిసిపోయింది, మొత్తం పబ్లిసిటీ అయిపోయింది, నువ్వు ఎంసీఎన్లో పెద్ద మెంబర్ అని చెప్పేసి. విత్ దట్ గాయ్ కమాన్ కాదు బెదరు, వెళ్ళే వాసనలో లేదా నిజం చెప్పు. 186 కంట్రీస్ తిరిగావంటే నాకే నమ్ముద్ది వేయట్లేదు, చెప్పు నిజం చెప్పు, వెళ్ళావు లేదా? ఇటు అప్పుడే తప్పలేడిపోయా ప్రూఫ్స్ పెట్టలేదని. మై గాడ్, మై గాడ్, ఇంతలా కొట్టేశారా ప్రూఫ్స్ లేవు అనేది ఇప్పటికి? మై గాడ్, వాట్ ఏ గ్రేట్. ఈ కాజాని పిలిచి ఇద్దరు లాలింపు తాలింపులు పెట్టుకున్నారు అనుకో సరిపోద్ది. ఏంటి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి డాక్టర్ గారు రమ్మంటారు కదా, ఎలాగో దగ్గవుతుందా? అదే అదే, 8 గ్రామ్స్ తగ్గు, 10 కేజీల, 9 గ్రాముల, 2 సెంటీమీటర్ల, 16 అంగుళాలు తగ్గిపోయావా బరువు? అదే మొన్న చెప్పావు కానీ క్లియర్గా ఏం లేదు బెదరు, డొక్కలు ఎండిపోయావు, తన్నేసినట్టు ఉన్నారు పాపం. ఎందుకు వచ్చిందిలే మొన్న, అదే దేవుడి గురించి వాళ్ళ గురించి ఏదో ఆ బుడ్డ ఈ బుడ్డ అన్నాడు కదా. ఒరే రా అడ్డా, ఒరే పద్మశ్రీ ప్లస్ ఏదో అవార్డుల గురించి చెప్పావు రే, అర్థం వాళ్ళు భారతరత్న అని మళ్ళీ ఇంకోటి ఏదో అవార్డు చెప్పావు, ఎంతగా ఉంది పేరు అది, చాలామంది దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు, పెద్ద పెద్ద బాహుబలి బాహబాహీలకి ఇక్కడ ఇవ్వడానికి కష్టమైపోతుంటే తొక్కలో ఎరోప్లేన్ ఎక్కేసి ఆ ఊరి ఊరు తిరిగేసి 2 బ్యాగులు పెట్టుకుని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అని చెప్పేసి నీకే ఇవ్వాలంటే అది ఎలాగవుద్ది చెప్పు ఒకసారి. ఇదేమన్నా బందర్ లడ్డ, తొక్కుల లడ్డ బజార్లో దొరికితే వెంటనే కొనుక్కొచ్చి నీకు ఇచ్చేసి, అరే బాబు రవి దోశ నువ్వు తీసుకోరా బాబు, చాలా తోపు తురువు అనడానికి, అరే అది పెద్ద పెద్ద అవార్డ్స్ రా నాయన. ఏంటి ఎన్టీఆర్ మా పెద్ద గురువు గారు అయినా సరే ఎన్టీఆర్ గారికి ఆయన పాపం రాలేదు, అది చాలా సాడ్ అది. అలాంటిది నీకెలా ఇచ్చేస్తా అనుకున్నారు, అదేనా షోరూంలో దొరికే బొమ్మ అనుకున్నా, తీసుకొచ్చి రారా బాబు రవిగా భీమిలీలో కానీ ఎంబీపీ భీమిలీ వస్తుంది రత్మానికి ఆవేశం. ఇదిగో మరి అదే మరి ఆవేశం, మనం మనం బరంపురంలాగా అత్మాని భీమిలీ వస్తుంది ఏటో కానీ నీకు ఎలా ఇచ్చేస్తారు అనుకున్నా అవార్డు తీసుకొచ్చి, ఇలా టీట్ని ఆశ లేకుండా నువ్వు దమ్ముంటే ఆ కంపెనీలోంచి బయటకు వచ్చి నీకంటూ టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుని మంచి మంచి చేసుకో, రావు అని తెలుసు, అందుకే హైదరాబాద్ వస్తున్నాడు అత్మానికి, అదే చెప్తున్నాను. దయచేసి అందులో జాయిన్ అవ్వకుండా, అరే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళకెందుకు బొక్కెట్టడం బొగడాచ్చిగలరా, మీకు అది తెలియట్లేదు చాలామందికి. మాట్లాడితే ఏదో వచ్చేస్తే వచ్చేస్తే అనుకుంటారు, తర్వాత వాళ్ళు మీ ఐడీలు అన్నీ ఉంటాయి కదా తీసి బ్లాక్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఏంటి మేము వెళ్ళాక మాకు తెలియక కానీ మళ్ళీ ఇప్పుడు ఆ కంపెనీ గురించి మీరు పెడితే కానీ వీడియోలో 10 రోజులు దరిద్రం చూడలేక సత్తం, ఇప్పుడికే సత్తనం వెళ్ళగలలో పోయింది పోయింది అనుకుని ఎడుతూ కూర్చుంటారు. ఎందుకురా బాబు మనకు కర్మ ఏంటి, అలాగే రా బావా, ఎందుకన్నా మంది బావా అనేది తన బ్రదర్ అన్నాను కదా బ్రదరు. మళ్ళీ మొన్న ఏమో పెళ్ళేమో ఎవరిదైతే మీ కూతురు పేరు పేర్లు అని చెప్పేసి మా కూతురు పేర్లు అన్నట్టుగా పెట్టేసో, రే ఎందుకురా ఎదవపనలో ఎదవేశాలి నాయన, ఇంకా అంతకంటే మంచి ఆలోచనలు తాడిసేమరా, అంటే వ్యూస్ కోసం ఏదైనా చేసేస్తావు అన్నమాట. మళ్ళీ మా పేరెంట్స్ అలా టపగట్టేశారని చెప్పి అదో వీడియో తీసిన తీసేస్తావు, అలాంటి ఎదవలా ఉన్నావు నువ్వు, చూస్తుంటే తెలిసిపోతుంది. అలాంటి ఫేక్ అండ్ డర్టీ అండ్ అగ్లెస్ట్ వీడియోస్ ఇక్కడ నుంచి పెట్టకుండా
ప్రూఫ్స్ మాత్రం ఎత్తుక్కో, ఎందుకంటే నీకు దొరికే వరకు మరి నేను కూడా నీ గురించి అలాగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నావు. సరిగ్గా ఏం దొరకకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక 4-5 స్టాంపులు 10 రూపాయలు 20 రూపాయలు ఉంటున్నట్టు ఉన్నాయి. అప్పుల్లో నేను లవ్ లెటర్ రాసినప్పుడు పావుల స్టాంపు ఉండేది, మరి ఇప్పుడు స్టాంపుల రేటు పెరిగి ఎంతైనా తెలీదు. ఏదో ఒకటి అలా గుద్దేసి ఆ బుక్ మీద ఎక్కువ బుక్ మీద ఆధార్ కార్డు బుక్లే ఉంటాయి కదా, ఏదో మన పాస్బుక్ లాంటివి పాస్పోర్ట్ బుక్ల మీద ఏదైనా దొంగ తీసుకుని ఏదో ఒకలాగా. అరే నువ్వు ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీకి సిటిజన్ అయిపోవరా నాయన, అలా ఇస్తారు అంతే, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో దానికి కూడా పెద్ద వీడియో తీసి ఏవో క్రియేట్ చేస్తున్నావు. కానీ ఆ స్టాంపులు మాత్రం గుద్దేసావనుకో తలనే పొదిలిపోద్ది, లేదంటే మాత్రం మాకు తలనొప్పి అయిపోతుంది. ఇక రోజు ఒప్పేసుకుంటాం. ఏంటి చెప్పాను కదా బీచ్లో డ్రైవర్ వదిలేసి వచ్చాను అనుకో, ఒప్పేసుకో, చేతులు ఎత్తేసి తిరగలేదు, తిట్టాను దేవుణ్ణి, తప్పైపోయింది, కంపెనీలో జాయిన్ అయిపోయాను 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అని క్లియర్గా చెప్పేసాం అనుకో, మాకు యాతన ఉండదు కదా. లేకపోతే పొద్దున్నే లేకపోతే ముడి కడుక్కుంటాం నీ వీడియో చేయడం అమ్మాగాదు. మీ అబ్బాయి 186 దేశాలు తిరిగాడా? అదిరా బాబు, అర్జెంటుగా నువ్వేంటంటే ఇది ప్రూఫ్లు మాత్రం సబ్మిట్ చేస్తే మాకు ఈ టెన్షన్ టార్చర్ ఉండదు, ఆవేశం నిదానంగా లైన్లోకి వచ్చేస్తారు కంగారు అడుగు. అలాగే నువ్వు కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ నిక్కరేసం చేయకుండా కొద్దిగా చక్కగా మంచి మంచి చేస్తున్నావు చూస్తున్నాను. నీ భలే పెరిగారా బాబు, వ్యూస్ మాత్రం బాగుతున్నాయి. ఎంసీఎన్లో లేకుండా ఓన్ టాలెంట్తో రప్పించుకుంటున్నావు, కంగారెడ్స్ అలా ముందు ముందుకు వెళ్ళు. ఎక్కడ భీమలే కదా, ఒకసారి అలా టచ్అప్ చేసుకుని వస్తాను, రేపు ఎల్లుండి వెళ్తాను చూసుకుని. ఈ వీక్ అంత బిజీ షెడ్యూల్ లేదు మనకి, వెళ్తే మాత్రం కంపల్సరీ టచ్ చేస్తాను ఒకసారి, ఓకేనా? పెద్దవాళ్ళందరినీ కలిసి ఒకసారి మంచి ఉప్పు చేప పప్పుచారు పెట్టించుకుని తింటాను. అలా పప్పుచారు ఏంటి, మొన్న ఎవరు గుర్తొచ్చారు పప్పుచారు పేరేంటి? ఉప్మానయ్య పప్పుచారు వదినే అనుకుంటాను. నీకు భలే గౌరవంగా పిలుస్తావులే, పెద్దోళ్ళు ఏంటి అంత గౌరవం తెలిసిపోతుంది, రైట్? అలాగే సగ్గిబియ్యం అదే ఎంసీఎన్ గ్రూపే మన మన దోశగాడి బ్యాచ్ అన్నమాట. అరే భలే జాయిన్ అవుతారా, కష్టపడే వాళ్ళని తొక్కేసి మీరు ఆ కంపెనీ ఈ కంపెనీలు చూసుకుంటే రాత్రి పగల కష్టపడి అప్పులు చేసి వెళ్ళి ఊర్లన్నీ తిరిగి నానా సంకలం లాగా అక్కడ తినకుండా పడుకోకుండా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అందుకే దయచేసి బేవర్స్ కంపెనీలన్నీ వదిలేసి ఇండివిజువల్గా ఎన్ని వ్యూస్ వస్తే అన్నీ ట్రై చేసి మీరు పడిన కష్టాన్ని తగిన ఫలితం పొంది, అలాగే వ్యూవర్స్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ని ఏంటి, మంచి మంచి వీడియోస్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఓకే బ్రదరు, నువ్వు మాత్రం ప్రూఫ్స్ పట్టుకుని రెడీ చేసుకుని రెడీగా ఉంటే ఓకే వెళ్ళను గుడ్, లేదంటే మాత్రం ఈసారి మనకి డిఫరెంట్ ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఫాలో అయిపోతాను. ఏంటి జఫాగడ ఒక ఉన్నాడు మన ఆంధ్ర తెలిసే ఉంటుంది, రజనీకాంత్కి డ్యాన్స్ నేర్పించా, బాలకృష్ణకి ఫ్లోర్ మూమెంట్లు నేర్పించా అని ఒకడు ఉంటాడు ఏదో బోడిగుండు వేసుకుని, ఆడికి 1 సంవత్సరం చెక్కే చెక్కు. ఇంకా మరి ఆ చెక్కుడు ఒకసారి ఆంధ్రాలో అడిగితే మన గురించి ఎవరైనా చెప్తారు. అలాగే మరి ఇంకా పీపీ అని ఒకటి ఉంటుంది, దెబ్బ రొట్టి అని ఒక ఆవిడ ఉంది, దానికి 1 సంవత్సరం ఫుల్ బంతిబ్బనే డుబ్బిపోయింది అంతలావు, అడిగితే ఎవరని చెప్తారు. ఓకే అలాగే మన బడేలేశ్వరి అని ఒకటి ఉంది, అదే ఇందాక సీతానగరం అని చెప్పాం కదా, అదొక దరిద్రం ఉండి ఒకటి ఉంది. వాళ్ళ ముగ్గురు చెక్కుడు గురించి ఒకసారి వీడియోస్లో చూసినా నీకు తెలిసిపోద్ది అండి. 1 సంవత్సరం సీఎం 4 ఏళ్ళకి మారుతాడు, మనం అలా కాదు, 4 సంవత్సరాలు కాదు కదా, 44 సంవత్సరాల వరకు కొట్టడే కొట్టడం అన్నమాట. ఇక ఆ కొట్టుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కొట్టుడు ఉంటుంది. ఓకే అలాగని చెప్పేసి వరే అది చేసేద్దాం ఇది చేసేద్దాం ఇది కూడా వేద్దాం అది నొక్కేద్దాం అని మీరు ప్లాన్లు అయ్యొచ్చు. మనకి సెకండ్ ఛానల్ ఒకటి ఉంది, ఇది వరస్ట్ అండ్ అగ్లియస్ట్, అది ఆటోమేటిక్గా ఏంటి షట్ డౌన్ వర్క్లు షట్టర్ లేపుతారు కదా పైకి, అలాగా సడన్గా లేపుతాం అన్నమాట ఆ ఛానల్ను వదులుతాం. సిబిఎస్ క్రియేషన్స్ 2 అని ఉంటుంది ఒకటి, సిబిఎస్ క్రియేషన్స్ 2 అని ఉంటుంది, ఆల్రెడీ రెస్ట్లో ఉంది పాపం, వస్తుంది ఎప్పుడు వద్దామా అని చెప్పేసి అలా రెడీగా ఉంది. అందుకే ఏదో యాక్టింగ్లో ఏదో ట్రీట్మెంట్ ఏదో కామెంట్స్ పెట్టారు అనుకుంటారు, ఒక్కసారి అది కానీ వచ్చేసింది అనుకో మరి ఇంకా మళ్ళీ హుద్దుద్దు, లేదంటే మళ్ళీ కరోనా 4th 5th వేవ్ ఎలా వస్తే ఒకసారి సడన్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే దయచేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి, మీ ఇంట్లో ఆశీర్వాదం తీసుకుని మరి పెట్టండి, ఎందుకంటే పాప అనవసరంగా ఆలు సఫర్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. ఓకేనా వ్యూవర్స్, ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్. నువ్వు మాత్రం ప్రూఫ్లు రెడీగా పెట్టుకుని తొందరగా తెచ్చేస్తే చాలా బాగుంటుంది రా అబ్బాయి, లేదంటే మాత్రం ఓకే దబిడి దిబిడే. ఓకే వర్స్, బాయ్, థ్యాంక్ యూ.